ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియోని మీరు కూడా చాలా బాగా సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకన్నా కొంచెం వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ వరకు చూనికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన మొత్తం ఎడిటింగ్ అయితే నేను చేసి ఇచ్చాను, చాలా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మీరు జస్ట్ ఏం లేదు అక్కడ టెక్స్ట్ మాత్రం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మొత్తం ఇక్కడనే ఎడిట్ చేసి ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే కొంచెం నేను సింపుల్ గా ఎడిటింగ్ అయిపోవాలి, నేను కొంచెం చాలా ఎలిమెంట్స్ యూజ్ చేసి కొంచెం మీకైతే ప్రీసెట్ లింక్ ఇస్తున్నాను, కానీ మీరైతే నాకు సపోర్ట్ రావట్లేదు. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు ఏమంటే మనకు మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుని వెళ్తున్నారు. ఫ్రెండ్స్ కొంచెం లాస్ట్ వరకు చూస్తున్నా కూడా కొంచెం వాచ్ అవర్స్ అయితే పెరుగుతారు. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కొంచెం ట్రై చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియో మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది, సేమ్ మీరు ప్రివ్యూలు చూసిన విధంగా కూడా మీకు కూడా అవుట్పుట్ వస్తుంది, కొంచెం నీట్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలైట్ మోషన్ అయితే మన కింద బీట్ మార్క్ ప్రీసెట్స్ ఎక్స్ఎంఎల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న అదేవిధంగా అంటే కింద వెబ్సైట్లో లింక్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతే ఈ వీడియో తమలని కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేశాను, అక్కడ లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేస్తున్నారు, ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, నేను తీసుకునే ప్రతి ఒక్క మెటీరియల్ అయితే మీకు ఇచ్చాను ప్రీసెట్లో. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ మాత్రం మనం జస్ట్ ఒక మన టెక్స్ట్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా అంతా యాజ్ డీజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మీరు ఎలైట్ మోషన్కి బీట్ మార్క్ని అంటే ప్రీసెట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇక్కడ మనకు గ్రూప్ వన్ ఆ గ్రూప్ వన్ మీదే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఎడిట్ గ్రూప్ మీదే క్లిక్ చేసుకోండి, మనకి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అంటే నేను 2-3 లేయర్స్ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి కింద మనకు సర్చ్లో ఎన్ఏఎన్ఐ ఉంది ఫ్రెండ్స్, నాన్ ఏఎన్ఐ. అక్కడ మాత్రం సింపుల్గా మీరు నేమ్ పెట్టుకోండి, నేను ఎగ్జాంపుల్కి అయితే నా నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నా నేమ్ యాడ్ చేశాను కదా, రైట్ క్లిక్ చేసుకోండి. మనకు పైన కొన్ని టూల్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు పైన ఈ పిక్సెల్ ఉంది కదా, ఆ టూ షేప్స్ని సింపుల్గా మనకు కొంచెం జరుపుకోండి. ఇక్కడ కొంచెం ఈ విధంగా మనకు వై దగ్గర ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ వన్ సెకండ్ ఈ విధంగా మీరు బయటికి రండి, బయటకు వస్తే ఒకసారి మాత్రం మీరు ప్రివ్యూ చూసుకోండి. ఇక్కడ ప్రివ్యూ చూసుకుంటే కానీ మనకైతే టెక్స్ట్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ అందుకోసం మీరు ఏంటంటే మీ లెటర్స్ని బట్టి కూడా అయితే మీ టెక్స్ట్ అయితే మారిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు ఆ ఫండ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని కొంచెం ఈ పైన ఉన్న గ్రూప్ని కొంచెం తగ్గించుకోండి, కదా కొంచెం ఈ విధంగా తగ్గించుకోండి. ఈ విధంగా మాత్రం కొంచెం సైజ్ తగ్గించుకొని ఇలా మధ్యలో మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కదా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ ఫండ్ నచ్చకపోతే, ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫండ్తే మీరు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రూప్ వన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని కింద మాత్రం ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మాత్రం ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మనకి కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మనకు చాలా ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇష్టం ఉన్న ఫండ్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఇష్టం ఉన్న ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, చాలా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ ఏదో మాత్రం యాడ్ చేసుకొని మీరు ఒకసారి మాత్రం 1 సెకండ్ ప్రివ్యూ చూసుకోవాలంటే మనకు పేజ్ కర్వ్ ఎఫెక్ట్ అనేది మనకు మీరు తీసుకున్న టెక్స్ట్కి మంచిగా వస్తుందా రావట్లేదని ఒకసారి మాత్రం ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకొని మన సింపుల్గా మాత్రం మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రిజల్యూషన్లో వీడియో మాత్రం సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా బాగా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నీట్గా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు ఎలాంటి లింక్స్ ఇంపోర్ట్ కాకపోతే కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను సపరేట్గా మీకు లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఒకవేళ ప్లీజ్ కొంచెం వీడియో నచ్చినట్టయితే నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బై ఫ్రెండ్స్.